వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టామని మాజీ మంత్రి ప్రసాద్ వెంకటరత్నం అన్నారు. పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు తీసివేయడం, ప్రజల భూములను ప్రభుత్వ భూములంటూ ప్రజల భూములను లాక్కోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే తాము సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక పాలన చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నుడా మాజీ డైరెక్టర్ రఘునాథ రెడ్డి, సుధీర్ తదితర మండల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం విజయవాడలో ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు సమస్యలను పరిష్కరించడానికి, అవసరమైతే ఖర్చులు కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము ప్రజలకు చెప్పుకుంటూ వస్తా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెన్షన్లు తీసేయడం ఏంటి, రేషన్ కార్డులు తీసేయడం ఏంటి, ఇసుక లేకుండా పోతే ఇళ్ళు కట్టుకోలేకపోతూ ఉన్నారు, ఇసుక లేకపోతే రోడ్లు వేసుకోలేకపోతూ ఉన్నారు. కొంతమందికేమో ఈరోజు కొన్ని కొన్ని ఊర్లలో రోడ్లంతా కూడా మరి తారు రోడ్లు గెలివేశారు, సిమెంట్ రోడ్లు వేయాలి. కానీ వాటికి ఈరోజు పరిస్థితి ఏంటి, ఇసుక లేక అక్కడ రోడ్లు వేయక ఆ యొక్క రాళ్లలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కరెంటు మరి ఈరోజు చాలా దగ్గరలో 300 మరి ఇంతకుముందు కట్టు ఉన్నటువంటి కరెంట్ ఎంత చేసేస్తారు, కానీ దాన్ని మళ్ళీ కట్టమని చెప్పి కొంతమంది అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటినీ కూడా మేము తెలుసుకొని మా జాతీయ అధ్యక్షుల వారికి చెప్పడమే కాకుండా మరి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మేము ఒకటే కోరుకున్నాం, ఈ ప్రభుత్వం మరి ప్రజలకి మంచి న్యాయాన్ని, ధర్మాన్ని, అభివృద్ధిని ఇచ్చి ప్రజల్ని సంక్షేమ దిశగా పయనించే విధంగా మీరు చేయండి, దానికి మేము సహకరిస్తాం. కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ మీరు చేసినట్లయితే తప్పనిసరిగా ధర్మ పోరాటం చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఈనాడు ముందుకొచ్చిందని చెప్పి మరి ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి తెలియజేస్తూ ముగుస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.